నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ పురోగమిస్తూ ఉన్నాం, దేశానికే ఒక ఉదాహరణగా మనం ఉన్నాం. ఇక్కడ ఎక్కువ మీరంతా చదువుకున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఈ వేదిక మీద కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, ముఖ్యులందరూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఒక మాట ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నా, ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలు గమనిస్తూ చాలా అప్డేటెడ్గా ఉంటారో ఆ సమాజం చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ముందుకు పురోగమిస్తూ ఉంటుంది. ఏ సమాజమైతే కొంచెం నిద్రాణమై, కొంచెం మూగబోయి, కొంచెం అలవోకగా, కొద్దిపాటి ఏమరపాటుతో ఉంటే చాలా పెద్ద దెబ్బతింటుంది. దానికి ఒకే ఒక మంచి ఉదాహరణ ఎక్కడి నుంచో అమెరికానో రష్యానో అవసరం లేదు. మన రాష్ట్రంలో మనం పడ్డ బాధనే మనకు పెద్ద ఉదాహరణ. ఒకనాడు తెలంగాణ నాయకత్వం కొద్దిపాటి ఏమరపాటుతో ఉంటే, ఉన్న రాష్ట్రాన్ని పొడగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మన రాష్ట్రం మనం సాధించడానికి ఎంతమంది చచ్చిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఎన్ని లక్షల మంది జైళ్ల పాలైనాం, ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది, తెలంగాణ ఎంత నష్టపోయింది అది మనకు తెలుసు. ఏడేళ్ల కింద తెలంగాణ ఏంది, ఈరోజు తెలంగాణ ఏంది? ఏడేళ్ల కింద మన మంచినీళ్ళు ఏంది, ఈరోజు మన మంచినీళ్ళు ఏంది? ఏడేళ్ల కింద మన కరెంట్ ఏంది, ఇవాళ మన కరెంట్ ఏంది? అంటే మనకు లేక కాదు, ఉండి కూడా వనరులు, వసతులు, అవకాశాలన్నీ ఉండి మనం ఆ రోజు వంచబడ్డాం, మోసపోయినాం, దగాపడ్డాం. మళ్ళీ మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా ఇంత దూరం ఇన్ని దశాబ్దాలు పోరాటం చేస్తే చివరికి 2001లో మళ్ళీ నేను ఉద్యమం మొదలుపెట్టి గర్జిస్తే, మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే రాష్ట్రం తెచ్చుకొని దేశం ముందు నిలబడి ఇలా దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి మనం ఎదిగినాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ. భారతదేశంలో ఉన్నటువంటి సంపదలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేవు, మొత్తం వరల్డ్లో. మనకంటే 3 రెట్లున్నాయి అమెరికాలో కూడా. భారతదేశంలో ఉండేటువంటి కల్టివేబుల్ ల్యాండ్, వ్యవసాయ అనుకూల భూమి అమెరికాలో లేదు. అమెరికన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ 29%. మనకంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండింతలు ఉండే చైనాలో కూడా వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది, ఓన్లీ 16% ఆ దేశంలో వ్యవసాయ అనుకూల భూమి ఉంది. కానీ అద్భుతమైన పద్ధతిలో భారతదేశంలో 50%, అంటే భారతదేశం యొక్క భూభాగం, ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా మనం కొలిసినట్టయితే, ఎకరాలలో తీసుకుంటే 83 కోట్ల ఎకరాలలో మన దేశం విస్తరించి ఉంటుంది. అందులో దాదాపుగా 41 కోట్ల ఎకరాలకు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన భూమి ఉంది. ఆ భూమే కాదు, అద్భుతమైన ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, మనకు హ్యూమిడ్ వెదర్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉండే ట్రాఫికల్ వెదర్, అదేవిధంగా శీతల వాతావరణం ఉండే ఉత్తర భారతీయ రాష్ట్రాల్లో ఉండే వాతావరణం, ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, టిపికల్ మిక్స్ ఆఫ్ ల్యాండ్స్, మనకు నల్లలే నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు అద్భుతమైన అవి. వాటితో పాటు 70,000 TMC నీళ్లు నదులలో ప్రవహించే నీళ్లున్నాయి. ఈ మాట నేను ఎందుకు మనం చేస్తూ ఉన్నా అంటే, ఇది మెడికల్ రంగానికి సంబంధించింది కాదు, కానీ దేశానికి సంబంధించి నేను ఎందుకు ప్రత్యేకించి మనం చేస్తూ ఉన్నా అంటే, ఇన్ని వనరులు, వసతులు, ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వ్యవసాయ అనుకూల భూమి కలిగి ఉన్న ఈ దేశం, మీరందరూ మెడికల్ విద్యార్థులు కావచ్చు, ఇంకో విద్యార్థులు కావచ్చు, ఇంకో యంగ్స్టర్స్ కావచ్చు, మెక్డొనాల్డ్ పిజ్జా, మెక్డొనాల్డ్ బర్గర్ మనం తింటా ఉన్నాం. ప్రపంచానికే ఒక అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ ఫుడ్ చైన్ అందించాల్సిన భారతదేశం వంచబడతా ఉంది, ఆ అవకాశాలను కోల్పోతూ ఉంది. తత్పరిణామాలు మనం ఏం చూస్తూ ఉన్నాం, 13 నెలలు దేశంలో ఢిల్లీ రాజధానిలో రైతాంగం 1,000,000 లక్షల మంది రైతులు ధర్నాలు చేసే పరిస్థితి. ఏమి లేక అని చెప్పి, కరెంటు లేకనా, నీళ్లు లేకనా, వసతులు లేకనా, వనరులు లేకనా, 40 లక్షల జనాభా లేకనా, పనిచేసే యువశక్తి లేకనా, ఏమి లేక ఈ దరిద్రం మనకు సంభవిస్తూ ఉంది. ఈ విషయాలు దయచేసి అందరికంటే ఎక్కువ రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, రచయితలు రాసేవాళ్ళేదో రాస్తూ ఉంటారు, కూసేవాళ్ళేదో కూస్తూ ఉంటారు, కానీ మనం పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళం, ఈ దేశ భాగస్వాములం, ఈ దేశం నాది అని భావించే వాళ్ళం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, చుట్టూ ఏం జరుగుతుందో పరికించి చూడాలి, దాన్ని సంస్కరించడానికి, మంచి చేయడానికి, అది పాజిటివ్ డైరెక్షన్లో పోవడానికి మనవంతు కంట్రిబ్యూట్ చేయాలి. ఎందరో మహనీయుల త్యాగఫలం, ఎందరెందరో గొప్పవాళ్ళ యొక్క పరిశోధనలు, వారి జీవితాలను కూడా పెన్సిలిన్ మందు కనిపెట్టేటువంటి డాక్టర్ పాపానికి ఇచ్చుకొని చచ్చిపోయినాడు. ఆ తర్వాత అనేక పరిశోధనల తర్వాత అది రిఫైన్ అయ్యి
ఇలా లైఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్ లాగా మనకు పనిచేస్తూ ఉంది. అట్లా అనేక మంది ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి కల్చర్ తీసుకొని నవీన సమాజం నేటి నాగరిక సమాజం ముందుకు పురోగమిస్తూ ఉన్నది. అనేకులైనటువంటి మన పెద్దలు మన ప్రెడెసర్స్ యొక్క విజ్ఞానం లభించింది కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. మన కర్తవ్యం కూడా డెఫినెట్లీ రాబోయే జనరేషన్కి మంచిని పెంచి మంచిని పంచి సంస్కారాన్ని అభ్యుదయాన్ని అభ్యుదయ భావజాలాన్ని ముందు తరాలకు అందించడమే మన కర్తవ్యం. కాబట్టి నా ప్రార్థన మీ అందరితోనూ కూడా, నేను చెప్తున్న మాటలు లైట్గా తీసుకోవద్దు. దేశంలో ఏం జరుగుతూ ఉందో మీరంత గమనిస్తూ ఉన్నారు. ఈ దేశం చాలా గొప్ప దేశం, చాలా సహనశీలత ఉన్న దేశం, అవసరమైన సందర్భంలో త్యాగాలకు సిద్ధపడే దేశం, పోరాటంతో ముందుకు పోయే దేశం, అందరిని కలుపుకొని పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూల బొకే లాంటి గొప్ప భారతదేశం, సహనంతో అందరినీ కలుపుకునేటువంటి ఒక ఆదరంతో ప్రేమతో బతికే ఈ దేశంలో కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్వార్థ నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు, ఏ రకంగా కూడా సమాజానికి మంచిది కాదు. మా వయస్సు అయిపోతూ ఉంది, ఇప్పుడు నాకు దగ్గర 68 ఏళ్ళు కంప్లీట్ కావస్తూ ఉన్నాయి. భవిష్యత్తు మీది, ఈ భారతదేశం మీది. విద్యార్థులుగా యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం కూడా మీ మీద ఉంటుంది. మీరు అభ్యసించేటువంటి మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్య ఏడల కూడా సామాజిక పరిణామ క్రమాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు గమనించాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. తెలంగాణలో ఇప్పుడే నాకు హరీష్ రావు గారు అక్కడ చెప్తా ఉన్నారు, హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలని ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నాం. నేను శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రైవేటు కాలేజీలు మనం మమ్మల్ని అనుకోవద్దు, మేము కూడా ప్రతి ప్రాజెక్టు గవర్నమెంట్ ఏది టేకప్ చేసినా మేము కూడా భాగస్వాములం అవుతాం, మేము పార్ట్నర్ చేస్తాం సోషల్ కాజులు అని చెప్పి వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కొద్ది రోజులలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇక్కడ అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కువ జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉండే ప్రాంతం కాబట్టి మనం ఒక ప్రయోగాత్మకంగా తీసుకోవడానికి కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం ఒకటి, ఇక్కడ పాత వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గం ఒకటి తీసుకొని 100% హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ జూరిస్డిక్షన్లో ఉండే ప్రతి వ్యక్తి యొక్క మంచి చెడ్డ అంటే ఆయన బ్లడ్ గ్రూపు, ఆయనకు ఉన్నటువంటి మంచి చెడ్డలు అన్నీ కూడా రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేయడం జరిగింది. అంటే ఆ వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా, ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగినా, ఏ రకమైనటువంటి ఆపత్కాలం సంభవించినా ఒక నిమిషం ఒక బటన్ కొడితే బ్రహ్మాండంగా ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే అల్టిమేట్గా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కలిగేటువంటి సౌకర్యం ఏంటంటే ఎవరికి ఎక్కడ ఏ రకమైన ఆరోగ్య సంబంధమైన సమస్య వచ్చినా ఒకటే ఒక నిమిషంలో చాలా గొప్పగా వారి యొక్క హిస్టరీ ఆ కంప్యూటర్లో వచ్చేస్తుంది. వారికి అవసరమైన వైద్య సేవలను వైద్య నిపుణులు క్షణాల మీద అందించగలుగుతారు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబడతాం, మనుషులను కాపాడుకోగలుగుతాం. అటువంటి ప్రయత్నం ప్రారంభమైంది, చాలా విజయవంతంగా ములుగులో కంప్లీట్ అయింది. ములుగులో నేను ఈ మధ్య వరదల సందర్భంలో భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఏటూరు నాగారంలో కాసేపు విరామం తీసుకుంటే అప్పుడు మంత్రి సత్యవతి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అక్కడ ఉండబడే నాయకులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా నాకు చెప్పినారు ఒక డయాలసిస్ సెంటర్ కావాలని. వైద్య శాఖ మంత్రి గారు నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, వారు శాంక్షన్ కూడా చేశారు. బహుశా దసరా మర్నాడో ఎప్పుడో పోయి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేసేస్తారు. ఆ రకంగా అటవీ ప్రాంతంలో ఆ సేవలు కూడా మనకు వస్తాయి. వరంగల్ వాసులకు, ఒక వరంగలే కాదు ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల ఈ వరంగల్కు వచ్చేటువంటి గత ఎంజీఎం హాస్పిటల్కి వచ్చేటువంటి వరంగల్ పరిసరంలో, వరంగల్ ఇన్ పర్టికులర్, వరంగల్ ఇన్ జనరల్, వరంగల్ పరిసరంలో ఉండేటువంటి ప్రజలకు నేను అద్భుతమైన శుభవార్త గతంలో తెలియజేసినాను. ఇక్కడ హైదరాబాద్ను మించినటువంటి 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ మెడికల్ సిటీ పేరిట ఇక్కడ వస్తూ ఉంది. అది కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని, ఆ పక్కనే ఉండేటువంటి సెంట్రల్ జైల్ని తీసుకొని మొత్తం దాదాపు ఒక 180-190 ఎకరాలలో ఇక్కడ మనం దాన్ని టేకప్ చేసినాం. వరంగల్ని తీసుకురావాలని చెప్పి హైదరాబాద్లో అనేక సంస్థలు ఉన్నాయి కాబట్టి గతంలో కడియం సిఆర్ గారు మిత్రులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను వారిని కోరడం జరిగింది. వారు కూడా చాలా ప్రయత్నాలు చేసినారు, అనేక విద్యా సంస్థలు తెచ్చినారు. తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ యూనివర్సిటీని కూడా మనం వరంగల్లోనే డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెట్టుకోగలిగినాం. అదేవిధంగా ఈ మెడికల్ సిటీ ఏదైతే ఉందో 2000 పడకలతో ఉంటుంది, 24 అంతస్తులలో ఆ బిల్డింగ్ ఉంటుంది. అంటే వరంగల్ 24 అంతస్తు మీదకి ఎక్కి చూస్తే హైదరాబాద్ కనబడే పరిస్థితి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి సదుపాయం వరంగల్ ఆ హైట్కి వెళ్ళిపోతుంది. అంత గొప్ప మెడికల్ ఫెసిలిటీ నాకు ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినారు. నేను ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కూడా పోతా ఉన్నాను, ఆ నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి.
బ్రహ్మాండమైనటువంటి ఆ ఫెసిలిటీ ఒకసారి వస్తే వరంగల్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చుడు కాదు, హైదరాబాద్ వాళ్ళే వరంగల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అది తొందరగా రావాలని చెప్పి మెడికల్ మినిస్టర్ గారు దాన్ని వెంటబడి కంప్లీట్ చేయాలని, ఆర్ఎండ్బి మంత్రి గారు కూడా కంప్లీట్ చేయాలని, ఆ వైద్య సేవలు ఈ ప్రాంతానికి అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రకంగా మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి. సమాజం ఎప్పుడైతే ఇంటలెక్చువల్స్ ముందుబడి సమాజాన్ని చైతన్యం చేస్తారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మీరు మెడికల్ విద్యా రంగంలో కృషి చేస్తూనే నవ సమాజ నిర్మాణానికి, నవభారత నిర్మాణానికి కూడా మీరు అడుగులు ముందుకేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు నా చేతుల మీదుగా ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయించుకున్నందుకు మరొక్కసారి ప్రతిమ యాజమాన్యాన్ని, విద్యార్థులను, ఇక్కడ పనిచేసే సిబ్బందిని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ ఆహుతులుగా వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి దసరా పండగ, విజయదశమ, సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్.